యమధర్మరాజు గారి యొక్క రెండు కోరలలో ఒక కోర బయటికి మాసంలో రావడం మొదలవుతుంది అది ఆశ్వీజమాసం కార్తీక మాసం రెండు నెలలు కూడా పైకొస్తుంది కోర అలాగే మళ్ళీ వసంత ఋతువులో పైకొస్తుంది చైత్రమాసము వైశాఖ మాసము రెండిటిలో రెండో కోర పైకొస్తుంది యమ దంస్త్ర కాని పైకొచ్చిందా అంటువ్యాధుల వలన భయంకరమైనటువంటి ప్రకృతి ఉత్పాతముల వలన రకరకాలైనటువంటి అరిష్టముల వలన సంక్షోభముల వలన కొన్ని వేల మంది దీపపు పురుగులు ఎలా పడిపోతారో అలా పడిపోతారు ఇలా పడిపోకుండా ఉండాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలి అన్ని చోట్ల చేస్తారు అందుకే మీరు చూడండి కార్తీక మాసం వస్తే దీపం ఎక్కడ పెట్టాలి అని అడిగారు అనుకోండి నియమం లేదు మీరు దాన్ని శివాలయంలో పెట్టచ్చు విష్ణువాలయంలో పెట్టచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టచ్చు మఠ ప్రాంగణంలో పెట్టచ్చు ఇంట్లో పెట్టచ్చు ఇటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి ప్రదేశాలలో పెట్టచ్చు ప్రతి చోట దీపం పెట్టాలి దీపం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత అగ్ని ఆరాధనయ్యి భగవంతుని పట్ల కృతజ్ఞతావిష్కారమైంది కాబట్టి ప్రీతి చెందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత బయటికొచ్చినటువంటి యమధంస్ట్ర ఎవరినీ బాధించకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే లోకక్షేమాన్ని కోరేటటువంటి వారు ఏం చేస్తారంటే కేవలము తమ కొరకని కాకుండా అందరికీ ఉపకారము జరగాలి అని ఇటువంటి ఉత్సవాలు నిర్వహణ చేస్తారు ఇటువంటి ఉత్సవం నిర్వహణ చేస్తే మనం చేసేటటువంటి ఉపకారం అందరం భక్తితో కదలి వచ్చి దీపాన్ని వెలిగిస్తాం హృదయానికి శనిశ్చరుడు అధిష్టానం కాబట్టి నువ్వుల నోని యొక్క పొగ కాని ఆవునీతి దీపపు పొగ కాని వాతావరణంలోకి వెళ్ళిన భగవంతుణ్ణి ఆవాహన చేసిన దీపం అంటే దీపం వెలిగించి వదిలిపెట్టారు త్రయంబ త్రయంబకమావా హయామి దామోదరమావా హయామి పరదేవతామావా హయామి అని నమస్కారం చేస్తారు ఇప్పుడు ఆ దీపంలోకి పరమాత్మ ప్రవేశిస్తాడు ఆ దీపపు కాంతులు కళ్యాణ కారకములు శోభా శోభనాన్ని కల్పిస్తాయి అంటే ఎక్కడా ఏ అరిష్టం జరగకుండా ఆ అరిష్టం స్థానంలో ఐశ్వర్యాన్ని ఇస్తాడు